Hey foodies, welcome to This My Food. Ivaldi healthy curry, sprouts curry. ఈ స్ప్రౌట్స్ కర్రీలోనే ఎన్ని అంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ అమాంగ్ దెమ్. రైస్ కంటే కూడా ఈ కర్రీ రోటీస్ చపాతీస్లోకి చాలా చాలా బాగుంటుంది. కానీ మా టీం అంతా రైస్లోకే ఇష్టపడతారు ఈ కర్రీని. లెట్ స్టార్ట్ కమ్మటి స్ప్రౌట్స్ కర్రీ. ముందుగా కడాయిలో 100 గ్రాముల మొలకెత్తిన బఠానీ వేసుకోండి. ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మెత్తగా ఉడికించుకోండి. ఇవే ప్లేస్లో మీరు వేరే మొలకలు కూడా వాడుకోవచ్చు. మెత్తగా ఉడికాయి అనుకున్నప్పుడు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల కర్బూజా గింజలు వేసుకోండి. ఇవి లేకపోతే జీడిపప్పు లేదంటే గసగసాలు వేసుకోండి. ఇవి బాగా వేగాక అప్పుడు 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి, చిటపటమన్నాక 2 టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. మంచి కలర్ వచ్చేదాకా వేపుకొని చల్లార్చుకున్నాక జార్లో వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకుని 1/2 చెంచా జీలకర్ర, 2 పచ్చిమిర్చి తరుగు, 1 పెద్ద ఉల్లిపాయ తరుగు వేసి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోండి. వేపుకున్నాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. పచ్చివాసన పోయాక 1 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్, 1/2 చెంచా పసుపు, 1/2 చెంచా వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకోండి మసాలాలని. ఇప్పుడు 2 టొమాటోస్ మెత్తగా పేస్ట్ చేసింది వేసుకోండి. ఈ టొమాటో పేస్ట్ బాగా మగ్గి నూనె పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్ మీదే వేపుకోండి. నూనె పైకి తేలాక మాత్రమే పల్లీ కొబ్బరి పేస్ట్ వేసి బాగా కలుపుకోండి. టొమాటోస్ సరిగ్గా మగ్గించకపోతే అంత రుచి రాదు కూరకి, పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు మెత్తగా ఉడికించుకున్న స్ప్రౌట్స్ వేసి బాగా కలుపుకొని 75 ml వాటర్ పోసుకొని లో ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి. ఇది బాగా ఉడుకుతున్నప్పుడు పైన నురగ ఫామ్ అవుతుంది, దాన్ని తీసేయండి. అది తీసేయడం వల్ల కూర చాలా అందంగా కనిపిస్తుంది. లో ఫ్లేమ్ మీద కూర దగ్గర పడ్డాక కాడలతో సహా 1/2 కట్ట కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకొని హాట్గా సర్వ్ చేసేసుకోండి. ఎంత బాగుంది కూర అని మీరే అంటారు, అంత బాగుంటుంది. ఏంటి, మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తారా? ఫేస్బుక్లో మా పేజ్ని లైక్ చేస్తారా? సబ్స్క్రైబ్ కూడా చేస్తారా?